హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మంగళగిరి ప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని ఒక వ్యక్తి తీసుకోబోతా ఉన్నారు అతని పేరు మురళీకృష్ణ అని చెప్పేసి ఆయన వైద్యశాస్త్రంలోకి సంబంధించి కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని విశేషంగా కొన్ని వ్యాసాలు రచించారని చెప్పేసి అందుకుగాను అతను అవార్డు తీసుకోబోతున్నారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి సో మళ్ళీ మరొక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోబోతున్నటువంటి వ్యక్తి అతని పేరే మంగళగిరి ప్రసాదరావు గారు అండి సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వేరు సో ఇది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వేరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఏర్పాటు చేశారండి సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో దీనికి అనుబంధంగా ఏర్పాటు చేయటం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి అనుబంధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది సో మరి ఇతను ఎందుకు సార్ ఇతనికి ఇచ్చారు ఈ యొక్క అవార్డు అని మనం చూసినట్లయితే సో ఇతను తెలుగులో తొలి రల్ రెల్లీ కవిగా సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెల్లి కవిగా గుర్తింపు పొందారు సో లేని రెల్లీ భాష అండి సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో లిపి లేని రెల్లీ భాషలో రచనలు చేసినందుకు సాహిత్యపరంగా చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును ఇతన్ని ఎంపిక చేయటం జరిగింది సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి అండి సో నిన్న మనకి ఏదైతే మనకి నిన్న మురళీకృష్ణ గారు అని చెప్పేసి ఈయన వైద్య ఆరోగ్య సాహిత్యంపై విశేషంగా కొన్ని రచనలు చేసినందుకు గాను ఇతను సెలెక్ట్ చేయడం జరిగింది మురళీకృష్ణ గారిని సో ఈరోజు ఏదైతే మనకి రెల్లీ భాష విశేష సేవ చేసినటువంటి మంగళగిరి ప్రసాదరావు గారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు ఈ యొక్క అవార్డ్స్ని అంటే సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నుంచి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉన్నారండి సో అప్పట్లో దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి అండి రీజనల్ అంశాలలో సో వార్తల్లో నిలిచిన వ్యక్తులు సో ఇంపార్టెంట్ పర్సన్స్ అనే టాపిక్లో వీళ్ళిద్దరి పేర్లు మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ ఓపెన్ ఓపెన్ న్యూ క్యాంపస్ అట్ క్యాండియా ఇన్ శ్రీలంక సో ఐఐటీ మెడ్రస్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో దీని యొక్క న్యూ క్యాంపస్ని ఒక క్యాంపస్ని సో శ్రీలంకలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి సో మనకి క్యాండీ అనే ఒక ప్రాంతంలో శ్రీలంకలో ఏర్పాటు చేయబోతున్నారు సో ఐఐటీ మెడ్రస్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటాం సో ఐఐటి మెడ్రస్ యొక్క మొట్టమొదటి సో మనకు ఒక విదేశీ క్యాంపస్ని అంటే అవుట్ సైడ్ భారతదేశం అవుట్ సైడ్ని ఒక క్యాంపస్ని ఏర్పాటు చేశారు అది టాంజానియా దేశంలోని జాన్ జాంజీబార్ అనే ద్వీపకల్పంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆ తర్వాత రెండో క్యాంపస్ ఎక్కడ సార్ అంటే శ్రీలంకలో ఏర్పాటు చేయబోతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఒకటి వచ్చేసరికి మనకి టాన్ సో మనకి టాంజానియా దేశంలోని సో మనకి జాంజీబార్ ద్వీపంలో సో ఇంకొకటి వచ్చేసరికి రెండు శ్రీలంకలో శ్రీలంకలో అండి సో మనకి శ్రీలంకలు ఈ రెండు కూడా ఐఐటి మెడ్రాస్ యొక్క క్యాంపసెస్ అండి విదేశీ క్యాంపసెస్ గుర్తుంచుకోండి మన భారతదేశంలో అవుట్ సైడ్ సో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఐఐటి సో ఐఐటి మెడ్రాస్ అండి సో దానికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ప్రీతి అఘల్యం అని చెప్పేసి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఆమె ఆమెని సో మొట్టమొదటి డైరెక్టర్గా నియమించారని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు రెండవ క్యాంపస్ని ఎక్కడ సార్ అంటే శ్రీలంక అని చెప్పేసి గుర్తుంచుకోండి సో కమింగ్ సూన్ ఓపెన్ చేయబోతా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మనకి ఐఐటి సంబంధించి ఐఐటి మెడ్రాస్ది అయితే ఇది సెకండ్ దండి సో ఓవరాల్గా అయితే మాత్రము ఇంకొకటి అండి ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి దాని యొక్క క్యాంపస్ని అబుదాబిలో అంటే యూఏలో ఏర్పాటు చేయబోతున్నారని నరేంద్ర మోదీ గారు లాస్ట్ టైం యూఏఈ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ అబుధాబీలో ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో ఎంఓయు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మనకి ఐఐటి సో ఐఐటి ఢిల్లీ అయితే ఐఐటి ఢిల్లీ అయితే ఎక్కడ సార్ అంటే యూఏఈ అబూధబీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో ఇప్పటివరకు మొత్తం మూడు క్యాంపస్ల పేర్లు గుర్తుంచుకోవాలి ఐఐటీ మెడ్రస్ అయితే రెండు చోట్ల ఒకటి వచ్చేసరికి టాన్జానియా భరణ ద్వీపంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సో కమింగ్ సో ఇంకోటి ఏంటి సార్ అంటే శ్రీలంకలో ఉన్నటువంటి క్యాన్జీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు అవి రెండు కూడా ఐఐటీ మెడ్రస్కి సంబంధించింది ఇంకోటి ఐఐటీ ఢిల్లీకి సంబంధించిన క్యాంపస్ని యూఏఈ అబూదబీలో సో ఏర్పాటు చేయబోతూ ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిఆర్డిఓ లాంచెస్ ఉగ్రం ఇండిజినస్ అజల్ట్ రిఫిల్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సో డిఆర్డిఓ వాళ్ళు ఒక గన్ అండి మీరు పిక్లో చూస్తున్నారు సో మనకి రైఫిల్స్ అని చెప్పేసి అంటాము సో మామూలుగా అయితే ఒక గన్ చూస్తే దీని పేరు వచ్చేసరికి ఉగ్రం అని చెప్పేసి పేరు పెట్టారండి సో దీన్ని డిఆర్డీఓ వారు మన ఎయిర్ ఫోర్సెస్కి అంటే మన ఇండియన్ ఆర్మీకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకి దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో లింక్ చేసుకొని చదువుకోవాలండి సో దీని పేరు ఇటీవల కాలంలో డిఆర్డీఓ వాళ్ళు ఒక ఒక ఒకదాన్ని లాంచ్ చేశారు కదా అది ఎందుకు అని అడుగుతారండి సో అది ఏమన్నా ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెటా లేకపోతే ఒక వెపనా లేకపోతే ఒక పిస్టల్ లేకపోతే ఒక గన్న లేకపోతే ఒక రైఫిలా సో ఇలా ఓవరాల్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ మనం క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే అలా అడిగిన సందర్భాలు ఉన్నాయండి అయితే దీన్ని ఎవరెవరు తయారు చేశారు ఎవరు భాగస్వామ్యంతో డిఆర్డీఓలు తయారు చేశారు సో దీని యొక్క ఓవరాల్గా దీని యొక్క క్యాలిబర్ ఏంటి దీని కెపాసిటీ ఏంటి సో ఇలాంటి విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకి ఏదైతే ఈ ఉగ్రం ఉంటుందో ఈ ఉగ్రం అంటే సో మనకి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫెరోషియస్ అని చెప్పేసి అంటామండి ఫెరోషియస్ ఫెరేషియస్ అని చెప్పేసి అంటాం అయితే దీన్ని డెవలప్డ్ బై సో దీన్ని ఎవరు సార్ అభివృద్ధి చేశారు అంటే మనకి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఇది పూణే మహారాష్ట్రలో ఉంటుందండి సో వీరు అండ్ హైదరాబాద్ బేస్డ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి అది వచ్చేసరికి ద్వీప అరోమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ రెండు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఆర్డిఓ సో డిఆర్డిఓ గైడెన్స్ ప్రకారము సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే మహారాష్ట్రలో ఉంటుంది సో అదేవిధంగా హైదరాబాద్ బేస్డ్ వచ్చేసరికి ద్వీప అరోమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ యొక్క రెండు సంస్థలతో కలిసి డిఆర్డీఓ వాళ్ళు ఈ యొక్క ఉగ్రంని ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి దీని యొక్క క్యాలిబర్ చూసినట్లయితే సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ ఫిఫ్టీ వన్ ఎంఎం క్యాలిబర్గా ఉంటుందండి సో దీది వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజీస్ కన్నా తక్కువగానే ఉంటుంది దీని యొక్క వెయిట్ అనేది అదేవిధంగా దీని యొక్క ఫైరింగ్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి దీని యొక్క ఫైరింగ్ రేంజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే మనకి హాఫ్ కిలోమీటర్లో ఉన్నటువంటి సో ఒక లక్షాలను మనం ఫైర్ చేయగలదండి ఇది సో అందువల్ల దీనికి సంబంధించినటువంటి ఇవి కూడా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి గతంలో అండి సో మన గతంలో డిఆర్డీఓ వాళ్ళు కూడా ఒక పిస్టోల్ని ఒక దాన్ని రీ తీసుకురావడం జరిగిందండి సో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ పిస్టోల్ పేరు ఏంటి సార్ అంటే ప్రబల అని చెప్పేసి అంటామండి సో మనకి ప్రబల్ అని చెప్పేసి ఒక యొక్క సౌండ్నెస్ చాలా తక్కువగా ఉంటుందండి సో ప్రబల్ అనే ఒక పిస్టోల్ను కూడా డిఆర్డి వాళ్ళు మన ఏదైతే ఆర్మీ వాళ్ళకి అందజేయడం జరిగింది సో ఇలాంటివండి ప్రబల్ అంటే ఎందుకు ఇది ఒక చిన్న సైజు ఒక పిస్టోల్ లాగా ఉంటుందండి సో దీనికడికి చాలా తక్కువగా ఉంటుంది సో ఇదిగోండి జస్ట్ ఇంత ఉంటుందండి సో ప్రబల్ అనేది జస్ట్ దీంట్లో ఒక పార్ట్గా ఉంటుంది సో అలాంటి ఒక పిస్టోల్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి ఉగ్రం అనే ఒక రైఫిల్ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది ఎవరు సరే అంటే డిఆర్డీ వాళ్ళ సహకారంతో సో ఏవైతే మనకి రెండు కంపెనీస్ అనేవి తయారు చేయడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా డిఆర్డిఓ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేశారు దీని హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుందండి సో ఇది మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటుంది ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి మరొక వ్యాక్సిన్ అనేది సో మనకి మార్కెట్లోకి రావడం జరిగిందండి సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు సార్ అంటే బెంగళూరు ఐఐఎస్సి సైంటిస్టులు అని చెప్పేసి సో బెంగళూరుకి సంబంధించినటువంటి ఐఐఎస్సి సో సైంటిస్టులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది కర్ణాటకలోని బెంగళూరు సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సో ఈ సైంటిస్టులు వీరు ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరిగింది సో ఈ యొక్క సార్ స్కౌ టూకి చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని చెప్పేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క వ్యాక్సిన్కి పెట్టిన పేరెంట్ సార్ అంటే సో మనకి ఆర్ఎస్ టూ అని చెప్పేసి దీనికి పేరు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్లో వేరియంట్స్ కొన్ని ఉన్నాయో సో వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా సో ఇది ఎదుర్కొంటుందని చెప్పేసి ఈ యొక్క ఏదైతే బెంగళూరుకి సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దీనికి ఈ యొక్క బృందానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ అని చెప్పేసి ఇతను ఏదైతే ఈ యొక్క ఆర్ఎస్ సో మనకి ఆర్ఎస్ టూ అనే వ్యాక్సిన్కి పేరు పెట్టారు కదా సో ఈ ఓవరాల్గా ఈ యొక్క వ్యాక్సిన్కి ఈ యొక్క బృందానికి ఏదైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సో ఈ యొక్క సైంటిస్టుల బృందానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే సో మనకి రాఘవన్ వరద రాజన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అందువల్ల ఇది మనకి వార్తల్లోకి వచ్చిందండి సో ఇలాంటివి ఎగ్జాంపుల్ ఇచ్చి ఇటీవల కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ సో వీరు అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ పేరేంటి అని చెప్పేసి ఒక నాలుగు ఆప్షన్స్ అండి సో ఆర్ఎస్ త్రీ అని లేకపోతే ఆర్ఎస్ ఫోర్ అని లేకపోతే ఆర్ఎస్ టూ అని ఆర్ఎస్ వన్ అని ఇలా ఎట్లయినా అడగొచ్చు సో అందువల్ల మనము ఆర్ఎస్ టూ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంచెస్ యోగ్యశ్రీ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ సో మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి ఎవరైతే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సో స్టూడెంట్స్ ఉన్నారో వీరి కోసము ఒక స్కీమ్ని తీసుకోవడం జరిగింది యోగశ్రీ అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఎందుకు సార్ ఈ యొక్క యోగశ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఆ స్టేట్లో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానివ్వండి లైక్ సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా ఉంటాయి చూసారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి కానివ్వండి లేకపోతే ఐఐటి కానీ జేఈ కానివ్వండి నీట్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి సో ఏదైతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కానీ ఫ్రీగా గవర్నమెంటే కోచింగ్ ఇచ్చే సదుపాయాన్ని కల్పించిందండి సో దానికి పెట్టిన పేరే యోగశ్రీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఫర్ వేరియస్ ఎంట్రన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సో దీనికోసం అనమాట సో మొత్తం ఫిఫ్టీ సెంటర్స్ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో ఫిఫ్టీ సెంటర్స్ అదేవిధంగా ఈ యొక్క సెంటర్స్ ఓపెన్ చేయడంలో భాగంగా ఏదైతే మనకి ఒక యాంటీ ర్యాగింగ్ సో టోల్ ఫ్రీ నెంబర్ దాన్ని ఏదైతే మనకి యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకదాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరైతే మనకి ర్యాగింగ్కి ఎదుర్కొంటున్నారో సో ఎవరైతే ర్యాగింగ్ గురి గురిన అంటే ర్యాగింగ్ బారిన పడినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వాళ్ళు సో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా యాంటీ ర్యాగింగ్ లైన్ నెంబర్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది మమతా బెనర్జీ గారు డిస్ప్లే చేశారు ప్రజెంట్ మనకి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా సివి ఆనంద బోస్ అని చెప్పేసి అతను ఉండడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి మనకి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అండి మనకి జగనన్న గారు సో జగన్ అన్న సివిల్ సర్వీస్ విద్యోన్నతి అని చెప్పేసి సివిల్ సివిల్ సర్వీస్ జగనన్న సివిల్ సర్వీసెస్ స్కీమ్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు కదా సో అది ఎవరైతే మనకి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులండి సో మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే లక్ష రూపాయలు మెయిన్స్ క్వాలిఫై అయితే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అలా ఇస్తారని చెప్పి చెప్పాం కదా అది సివిల్ సర్వీస్కి సంబంధించింది అలా కూడా ఆ స్టేట్లో మనకి యోగశ్రీ అని చెప్పేసి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్గా ఎస్సీఎస్టీ వారికినండి పర్టికులర్గా ఎస్సీఎస్టీ వారికి మాత్రమే గుర్తుంచుకోండి సో వారికి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అనగానే ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా మీ అందరికీ తెలిసిందే సో గతంలో అండి షారుఖ్ ఖాన్ గారు ఉండేవారు ఇప్పుడు సౌరవ్ గంగూలీ గారు బ్రాండ్ అంబాసిడర్గా రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అనగానే మనకి అక్కడ ఏదైతే హుగ్లీ రివర్ పక్కన కోల్కట్టా ఉంటుందని మొట్టమొదటి అండర్ మెట్రో సో మనకి ఒక దాన్ని కోల్కట్టాలోని అక్కడ మన హుగ్లీ రివర్ కింద నుంచి ఒక అండర్ మెట్రో ట్రైన్ ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి అదేవిధంగా మీకు వెస్ట్ బెంగాల్ అనగానే సో మనకి సుందర్బన్స్ నేషనల్ పార్క్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి సుందర్బన్స్ నేషనల్ పార్కు జల్దాపారా నేషనల్ పార్కు బుక్సా నేషనల్ పార్కు సో ఇవన్నీ కూడా నివ్రా లేదా నివరా వ్యాలీ నేషనల్ పార్కు ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకు సుందర్బన్స్ అని చెప్పేసి సో మనకి ఏదైతే మడాడవులు అని చెప్పేసి అంటామండి సో మనకి అక్కడ ఎక్కువగా మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం అవి ఎక్కువగా ఉంది ఎక్కడ సరంటే సుందర్బన్ ఫారెస్ట్లోనే అది ఒక బయోస్ఫియర్ ఒక నేషనల్ పార్క్ ఒక టైగర్ రిజర్వ్ కూడా మనం చెప్పొచ్చండి అక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి సుందర్బన్స్ నేషనల్ పార్క్లో బాగా ఫేమస్ సో ఇవన్నీ మనం ఇక్కడ స్టాటిక్ పార్క్లో యాడ్ చేసుకొని చదువుకోవాలి అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సౌరవ్ గంగులీ గారు రావడం జరిగింది దాంతోపాటుగా మనకి యోగశ్రీ యోగశ్రీ గుర్తుంచుకోండి ఎందుకు సార్ అంటే ఎస్సీ ఎస్టీ వారి స్టూడెంట్స్ కోసం రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇనాగురటెడ్ ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ అహ్మదాబాద్ సో మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సో ఎక్కడ జరుగుతుంది సార్ అంటే అహ్మదాబాద్లో జరుగుతుందండి గుజరాత్లో జరుగుతూ ఉంటుంది సో అయితే మనకి ఇంటర్నేషనల్ కొన్ని ఫెస్టివల్స్ ఇచ్చి ఈ ఫెస్టివల్స్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి మనకి ఏదైతే జన్మాష్టమి కానివ్వండి సో మనకి ఉత్తరాయన్ ఫెస్టివల్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి గుజరాత్లోనే జరుగుతాయండి అయితే మనకి ఏదైతే ఈ యొక్క ఓవరాల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే అహ్మదాబాద్ సో మనకి అహ్మదాబాద్లో అండి సో మనకి సబర్మతి రివర్ ఫ్రంట్ వల్లభాయ్ సదన్ ఇన్ అహ్మదాబాద్ గుజరాత్లో ప్రారంభించడం జరిగింది భూపేంద్ర పటేల్ గారు అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సో ఏ ఫెస్టివల్లో భాగంగా అంటే ఒక ఈవెంట్గా చేస్తూ ఉంటారు అసలు అంటే ఉత్తరాయన్ ఫెస్టివల్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి సో ఆ యొక్క ఫెస్టివల్లో భాగంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని సో మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గుజరాత్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంది సో మనకి ఈ యొక్క ఫెస్టివల్ విల్ బి ద ఫెస్టివల్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ సెవెంత్ టు ఫోర్టీన్త్ అంటే జనవరి ఏడో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఈ యొక్క కైట్స్ అండి వెగరవే గాలి పట్టాలు అని చెప్పేసాం వీటిని వెగరవేయటానికి సో నూట యాభై మూడు కైట్ ఫ్లయర్స్ అనమాట సో మొత్తం ఓవరాల్గా యాభై ఐదు కంట్రీస్ నుంచి వస్తారండి విదేశాల నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఏదైతే మనకి కైట్స్ అని చెప్పేసి అంటామో గాలి పట్టాలని చెప్పేసి వీటిని ఎగరవేస్తూ ఉంటారు సో అది బాగా ఒక పెద్ద ఈవెంట్ లాగా జరుపుతూ ఉంటారండి సో దీన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి యొక్క ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ఉత్తరాయణ్ ఫెస్టివల్ సో చాలా చాలా ఇంపార్టెంట్ మనము సంక్రాంతి పాయింట్ మనం సంక్రాంతి సో ఏదైతే మనకి ఈవెంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే మీ అందరికీ తెలిసిందే కోడి పందాలు సో ఎడ్ల పోటీలు ఇలాంటివి జరుగుతాయి అదే మనకి తమిళనాడులో ఏం జరుగుతుందండి జల్లికట్టు ఉత్సవాలు జల్లికట్టు ఈవెంట్స్ జరుగుతాయండి సో అదేనండి మీకు బఫలో ఏదైతే ఉంటుంది దున్నుంటుందో దాన్ని వంగదీయడం అని చెప్పేసి అంటారు సో అది మనకి ఈ పొంగల్ సీజన్లోనే జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా మనకి ఏ ఏదైతే మనకి కర్ణాటక ఉంటుందో సో అక్కడ వచ్చేసరికి దాంట్లో భాగంగా మనకి కంబాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సో అక్కడ ఏదైతే సంక్రాంతికి సంబంధించి ఇలా ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అట్లా మనకి కైటి ఫెస్టివల్ అనేది ఈ యొక్క సంక్రాంతిలో భాగంగానే వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో దానికి పేరు ఉత్తరాయన్ ఫెస్టివల్ అని చెప్పేసి అక్కడ లోకల్గా పిలుస్తూ ఉంటారు గుర్తుంచుకోండి గుజరాత్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుజరాత్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా టు చైర్ అండ్ హర్స్ట్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో జూలైలో అండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం జులైలో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పేసి ఒక సెషన్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నారు అది మన భారతదేశంలోనే కండక్ట్ చేయబోతున్నారు మన భారతదేశం అధ్యక్షతలోనే ఈ యొక్క సెషన్ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు అయితే యునెస్కోకి సంబంధించి మనం గతంలో చదువుకున్నామండి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేశాం యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్లో మొత్తం ఫార్టీ టూ సైట్స్ని లిస్ట్ చేశారని సో నలభై ఒకటోగా శాంతి నికేతన్ నలభై రెండోదిగా మనకి హోయసరా కట్టడాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది సో అయితే ఇప్పుడు ఇదేంటి సార్ అంటే మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ సో సెషన్ అని చెప్పేసి నలభై ఆరవ సెషన్ జరగబోతుందండి సో నలభై ఐదవ సెషన్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నలభై ఆరవ సెషన్ అనేది ఉంది సో నలభై ఐదవ సెషన్ అనేది సౌదీ అరేబియాలో జరిగిందండి ఇప్పుడు నలభై ఆరో సెషన్ జరగబోతుంది ఎక్కడ సార్ అంటే మన న్యూఢిల్లీలోనే జరగబోతుంది అయితే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఏవైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంటామో వీటిల్లో కొత్త వాటిని చేర్చుకోవటం లేదా ఉన్న వాటిని తీసేయటం లేకపోతే వాటి యొక్క సైట్స్ ఏవైతే గుర్తించారో వాటి యొక్క పొజిషన్ ఏంటి సో ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారండి ఏమైనా ఇంటాలిజిబుల్ కల్చరల్ లిస్ట్లో వీటిన లిస్ట్ చేయాలా లేకపోతే వాటి పరిస్థితి ఏంటి లేదా టెంటేటివ్ లిస్ట్ అని ఉంటుందండి సో మన యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ అని ఉంటుంది కొన్ని తాత్కాలిక జాబితాలో కొన్ని ఉంటాయి సో వాటిని వేటి వేటిని యాడ్ చేయాలి వేటిని తొలగించాలి వేటికి టెంటేటివ్ లిస్ట్లో వాటికి అర్హత పేరు నమోదు చేసుకోవాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఒక సైట్ని ఒక ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించాలంటే సో ఎటువంటి క్వాలిటీస్ కావాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క సెషన్లో చర్చిస్తూ ఉంటారు సో ఆ యొక్క సెషన్ ఏదైతే ఉంటుందో దానికి మన భారతదేశమే హోస్ట్ చేస్తుంది జరిగేది మన భారతదేశంలోనే సో భారతదేశం యొక్క చైర్లో కూడా అంటే మనం ప్రెసిడెన్సీగా ఉండి ఈ యొక్క సెషన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం సో అందువల్ల ఈ నలభై ఆరవ సెషన్ అనేది ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది ద ఫార్టీ సిక్స్త్ సెషన్ ఆఫ్ యునెస్కో జూలై సో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు టెన్ డేస్ జరుగుతూ ఉంటుందండి సో మనకి ఎక్కడ సార్ అంటే ఢిల్లీలో జరుగుతుంది అదేవిధంగా యునెస్కోలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా మన భారతదేశం నుంచి యునెస్కోకి సో మనకి శాశ్వత ప్రతినిధి అని చెప్పేసి అంటామండి సో ఎవరు సార్ అంటే అతని పేరు గుర్తుంచుకోండి విశాల్ శర్మ అని చెప్పేసి విశాల్ వి శర్మ అని పూర్తిగా చెప్తామండి విశాల్ వి శర్మ అని చెప్పేసి అంటాం అదేవిధంగా యుఎన్ఓకి మన భారతదేశం సంబంధించినటువంటి పర్మినెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు సార్ అంటే అరిందం బాగ్జీ అని చెప్పేసి మనం డిస్కస్ డిస్కస్ చేశామండి గతంలో రుచిరా కాంబోజ్ అని చెప్పేసి ఒక ఆముండేది ఆ ప్లేస్లో ఇతను రావడం జరిగిందని చెప్పేసి కూడా నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేశాం సో ఇలా అంటే మన భారతదేశం నుంచి సో యునెస్కోకి సంబంధించి డెసిషన్స్ తీసుకోవాలి అంటే మనకి విశాల్ శర్మ గారు తీసుకోవాలి సో ఇతని యొక్క సెషన్ కండక్ట్ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క సెషన్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి సో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది గుర్తుంచుకోండి అదేవిధంగా ఫార్టీ ఫిఫ్త్ సెషన్ ఎక్కడ జరిగింది సార్ అంటే సౌదీ అరేబియాలో జరిగిందండి సో ఇప్పుడు మనకి ఫార్టీ సిక్స్త్ ఫార్టీ ఫిఫ్త్ అండి నలభై ఐదు ఐదు అయితే సౌదీ అరేబియా సో ఫార్టీ సిక్స్త్ అయితే మాత్రం మన ఇండియా ఢిల్లీలో జరగబోతుంది అదేవిధంగా యునెస్కో చాలా చాలా ఇంపార్టెంట్ దీని ఫుల్ ఫామ్ కూడా అండి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే దీన్ని ఏర్పాటు చేసింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో బట్ ఫోర్స్లోకి వచ్చింది మాత్రం నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి అమల్లోనికి రావడం జరిగింది అంటే దాని పని ప్రారంభించడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుందండి ప్రజెంట్ దీని యొక్క హెడ్ అంటే మనం డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి అంటాం ఎవరు సార్ అంటే ఆడ్రే అజోలే అని చెప్పేసి ఆడ్రో అజోలే అని చెప్పేసి వారు ఉన్నారు ఇక ఆడ్రో అజోలే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఓకేనండి రైట్ సో మొత్తం ఇప్పటివరకు నలభై రెండు సైట్స్ను గుర్తించడం గుర్తు జరిగిందండి అయితే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ కావాలండి ఏంటి సార్ అంటే మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంటాం అంటే భౌతికంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలండి కొన్ని ప్రాంతాలను గుర్తించడాన్ని సో మనము వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంటాం అలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ అంటే నలభై రెండు ఉన్నాయండి సో మనకి ఫార్టీ టూ ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంటాం అలాంటివి నలభై రెండు ఉన్నాయండి సో ఇలా కాకుండా ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇంటాంజిబుల్ ఇంటాన్జిబుల్ కల్చరల్ లిస్ట్ అని ఉంటుంది అలాంటివి పదిహేను ఉంటాయండి మనకి రీసెంట్గా ఏదైతే గార్బా డాన్స్ అని చెప్పేసి ఒక దాన్ని గుర్తించారండి అవి కళలనండి అంటే హెరిటేజ్ లిస్ట్ అయితే ఫిజికల్గా ఒక ప్రాంతాన్ని గుర్తించడం ఫిజికల్గా ఒక ప్రాంతాన్ని ఓకేనండి కానీ ఇంటాన్జిబుల్ అంటే ఒక సంస్కృతిని ఒక కల్చరల్ని సో ఇప్పుడు మనకి దుర్గా పూజ ఇప్పుడు గార్బా డాన్స్ అని చెప్పేసి అన్నామండి మరి యొక్క గార్బా డ్యాన్స్ మనం టచ్ చేయొచ్చా నో వి వి కాంట్ టచ్ దెమ్ బట్ వీ ఫీల్ దెమ్ ఓకేనండి ఆ పూజ చేసే విధానం ఆ డ్యాన్స్ చేసే విధానం లాస్ట్ టైం మనకి ట్వంటీ ట్వంటీ వన్కి దుర్గా పూజ వెస్ట్ బెంగాల్ అని దానికి ఇచ్చారు ఆ పూజ చేసే విధానం ఉంటుంది చూసారా ఇంటాన్జిబుల్ కల్చరల్ లిస్ట్ అని చెప్పేసి అంటాం సో అది మనకి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలాంటి వాటికి యోగాని కూడా ఇంటానిజిబుల్ లిస్ట్లో లిస్ట్ చేశారు అలా రీసెంట్గా గార్బా డ్యాన్స్ని చేశారండి గార్బా డ్యాన్స్ని లిస్ట్ చేయడం జరిగింది ఈ రెండింటికి వేరియేషన్ తెలుసుకోండి ఓకేనండి ఇంటాంజిబుల్ అయితేనేమో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే పదిహేను ఉన్నాయి సో అలా కాకుండా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఫార్టీ టూ ఉన్నాయి లాస్ట్గా నలభై ఒకటో శాంతినికేతన్ సో నలభై రెండోది వచ్చేసరికి వయసాల కట్టడాలు బెంగళూరు కర్ణాటక అండి సో ఆ తర్వాత ఇది ఇంటాన్జిబుల్ కల్చర్ లిస్ట్లో రీసెంట్గా మనకి గార్బా గార్బా అండి సో మనకి గార్బా డ్యాన్స్ అని చెప్పేసి ఇది మనకి గుజరాత్కి సంబంధించిన ఒక ఫోక్ డ్యాన్స్ దీన్ని ఇంటాన్జిబుల్ లిస్ట్లో లిస్ట్ చేయడం జరిగింది ఓకేనండి ఆ క్లారిటీ ఉండుకోవాలి అదేవిధంగా మనకి యునెస్కో అంటే దాని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ఆండ్రో అజోలే సో ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి యునెస్కో అంటే ఇది మెయిన్గా ఏదైతే అక్కడే ఉందండి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా సైంటిఫిక్ పరంగా పీస్ శాంతిని సో క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సమాజమంతా ప్రపంచమంతా సో ప్రతి దేశానికి ఒక్కొక్క కల్చర్ ఉంటుందండి సో ఒక్కొక్క యూనిక్ ఫీచర్ ఉంటుంది ఈ యొక్క కల్చర్తో సైంటిఫిక్గా అన్ని దేశాలని సో ఒక చైన్ కింద తీసుకొచ్చి పీస్ పీస్ శాంతిని నెలకొల్పాలి అది దీని యొక్క ముఖ్య మోటో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి ఈ బిల్డింగ్ ఎత్తు ఒక కిలోమీటర్ సో మనకి ఏదైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక భవనం రికార్డ్ అండి ఒకటి ఉంది ప్ర పద్నాలుగు సంవత్సరాలుగా అదే ఉందండి సో మనకి దుబాయ్లోని బూర్జ్ కలీఫ్ ఖలీఫా ఏంటండి బుజ్ ఖలీఫా అనేది ఇప్పటి వరకు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంగా రికార్డుల్లో ఉందండి దాని యొక్క హైట్ వచ్చేసరికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మీటర్లు ఇప్పుడు ఈ రికార్డు అనేది దీన్ని బ్రేక్ చేయిపోతుంది ఏంటి సార్ అంటే సౌదీలో నిర్మాణంలో ఉన్నటువంటి సో మనకి జడ్డా టవర్ అని చెప్పేసి అంటామండి సో మనకి జడ్డా టవర్ అని చెప్పేసి అంటాం ఇది కానీ ఏదైతే ఇది పూర్తిగా ఏదైతే మనకి యొక్క జడ్డా టవర్ పూర్తిగా కానీ కన్స్ట్రక్షన్ అయితే సో ఇదే ప్రపంచంలోనే ఎత్తంత ఎత్తైన భవనంగా రికార్డులోకి రాబోతుందని చెప్పేసి అంటున్నారు ఈ యొక్క జడ్డా టవర్నే కింగ్డమ్ టవర్గా కూడా పిలుస్తూ ఉంటారు సో ఇది వచ్చేసరికి మనకి వెయ్యి మీటర్ల ఎత్తులో దీని నిర్మాణాలు జరుగుతున్నాయండి సో మనకి వెయ్యి మీటర్లు సో గుర్తుంచుకోండి సో వెయ్యి మీటర్లు అండి వెయ్యి మీటర్లు గతంలో ఇది మనకి బూర్జ్ ఖలీఫా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఇప్పుడు వెయ్యి మీటర్లు సో మనకి ఎత్తులో మనకి జడ్డా టవర్ రాబోతుంది ఎక్కడుంటు సార్ అంటే అది సౌదీ అరేబియా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో ఇది మనం చూస్తే అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాలని రెండు వేల నాలుగులో ఏర్పాటైన అర్జున్ సేన్ గుప్తా కమిషన్ సూచించింది ఓకేనండి సో మనకి ఇక్కడ అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని రెండు వేల నాలుగులో ఏర్పాటైన అర్జున్ సేన్ గుప్తా కమిషన్ సూచించింది మనము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటామండి అంటే అసంఘటిత రంగ కార్మికులు అంటే అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అనార్గనైజ్డ్ సెక్టార్ అని ఇంగ్లీష్లో అంటామండి అనార్గనైజ్డ్ సెక్టార్ని అసంఘటిత రంగ కార్మికులు అంటారు సింపుల్గా మన వ్యవహారిక భాషలో చెప్పాలి అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ అనర్గనైజ్డ్ సెక్టర్ అంటే సంఘటిత అసంఘటిత ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది సో ఫ్లక్చువేషన్ లేకుండా ఈక్వల్గా వస్తూ ఉంటుందండి లైక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకుందాం అతనికి మంత్లీ మంత్లీ ఒక థర్టీ థౌజండ్ అనుకోండి సో థర్టీ థౌజండ్ అతనికి ప్రతిసారి వస్తూనే ఉంటుంది సో కోవిడ్ వచ్చినా లేదా ఫ్లక్చువేషన్ వచ్చినా అతని ఇన్కమ్లో ఎటువంటి చేంజెస్ ఉండవు అంటే వాళ్ళకొక భద్రత ఉంటుందండి సో మంత్లీ మంత్లీ ఎంత వస్తుందని పీఎఫ్లని ఇన్సూరెన్స్ సదుపాయాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు సంఘటిత రంగం అసంఘటిత రంగం అంటే ఏంటి అనర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళ ఇన్కమ్లు అనేవి ఫ్లక్చువేషన్గా ఉంటాయండి వన్ మంత్లో టెన్ థౌజండ్ రావచ్చు వన్ మంత్లో ట్వంటీ థౌజండ్ రావచ్చు వన్ మంత్ అసలు ఏమి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళకి జీవిత అయితే మనకి బీమా కానివ్వండి భద్రత కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమీ ఉండదండి కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసినట్లయితే లైక్ అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్ళు మనం ఎగ్జాంపుల్గా సో మనకి ఏదైతే పాలు పోసుకునేవారు కానివ్వండి కూరగాయలు అమ్ముకునేవారు స్ట్రీట్ వెండర్స్ చిన్న చిన్న టిఫిన్ షాపులు పెట్టుకునేవారు వీళ్ళంతా కూడా అండి వీళ్ళంతా కూడా అసంఘటిత రంగంలోనికి వస్తూ ఉంటారు సో మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది పర్టికులర్గా గవర్నమెంట్ దగ్గర సరైన డేటా లేదండి సరైన డేటా లేదు అసలు వాళ్ళకి ఏంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో గవర్నమెంట్ దగ్గర సరైన డేటా లేదు అందువల్ల ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలండి అంటే వాళ్ళకి ఆఫ్టర్ మనకి సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి భద్రత ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారండి కూరగాయల షాప్ అయినా లేకపోతే టిఫిన్ బండి అయినా ఉన్నారండి ఓపికనున్న వాళ్ళు చేసుకుంటారు మరి తర్వాత మరి వాళ్ళకి సామాజికంగా ఒక భద్రత ఒక పెన్షన్ అంటూ ఉండాలి కదా లేదా వాళ్ళకి సడన్గా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది మరి అలాంటప్పుడు వాళ్ళకి ఫినాన్షియల్గా ఎవరు ఆదుకోవాలి సో ఇలాంటివి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో మొత్తం అసలు అసంఘటిత కార్మికులు మనం ఏం చేయాలి ఎంతమంది ఉన్నారు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఇటీవల కాలంలో ఒక సర్వే నిర్వహించడం జరిగిందండి మరి దాంట్లో భాగంగా రెండు వేల నాలుగులో సో అర్జున్ సేన్ గుప్తా కమిషన్ సూచించింది వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలని అప్పట్లో వాళ్ళు సూచించిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కమిషన్ అని అడుగుతారు లేదా ఆ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటారు లేదా ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతారు రైట్ సో ఆ కమిషన్ సిఫారసుల మేరకు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టం సో ఎప్పుడు అమల్లోనికి వచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ ఎయిట్లో నుంచి అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి అమల్లోనికి రావడం జరిగింది ఆ తరువాత మనకి ఏదైతే ఈ శ్రమ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చారండి వీళ్ళను ఉద్దేశించి అంటే ఒక ఈ శ్రమ పోర్టల్లో ఎవరైతే ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వీళ్ళ పేర్లు అందరూ నమోదు చేయాలండి వీళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళ పేర్లను తీసుకెళ్ళి ఎవరైతే ఎంప్లాయ్ అంటే మనకి పని కల్పించాలనుకున్నటువంటి సంస్థ ఉంటుందో వాళ్ళకి ఈ పేర్లు రిఫర్ చేస్తారు ఇదిగోండి వీళ్ళు పని చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి అని అప్పుడు ఆ యొక్క కంపెనీ అనేది కొంతమందిని తీసుకుంటూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్ అనేది గేట్వే లాగా అండి సో పని చేసేవారు పని ఇచ్చేవారికి మధ్య గేట్వే లాగా ఉంటుంది ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకోండి పేర్లన్నీ అని గవర్నమెంట్ చెప్పిందండి సో అయినా సరే అఫీషియల్గా అసలు మన భారతదేశంలో ఎంతమంది అనార్గనైజ్ సెక్టార్లో ఉండాలో తెలుస్తుంది అలా చేస్తే అని చెప్పేసి గవర్నమెంట్ భావించి ఈ యొక్క ఈ అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది ఈ ఈ శ్రమ పోర్టల్లో ఇప్పటివరకు అండి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ నాటికి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మంది పేర్లు నమోదు చేసుకుని కార్డులు పొందారండి ఈ శ్రమ కార్డులు పొందారు మరి ఆ పోర్టల్ నమోదు చేసుకుంటారు కదా సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా యొక్క ఈశాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంటారనమాట సో ఇలా ఎవరైతే ఈ ఈశాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత గుర్తింపు కార్డు ఒకటి ఇస్తారండి ఈశాం పోర్టల్ కార్డు ఆ కార్డు ఉన్నవారు ప్రమాదశాతం చనిపోతే రెండు లక్షల రూపాయలు అనేది ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తారు ఒకవేళ సరిపోకుండా పార్షియల్గా డిజబిలిటీ అంటే వైకల్యం సంభవిస్తే ఒక లక్ష రూపాయలు అనేది ఒక లక్ష రూపాయలు అనేది ఇస్తూ ఉంటారండి డిజబిలిటీ అయితే అంగవైకల్యం సంభవిస్తే మరణిస్తే టూ ల్యాక్స్ ఇస్తారు ఎవరికి శ్రమ పోర్టల్లో ఎవరైతే పేరు నమోదు చేసుకొని ఆ ఈషమ్ కార్డులు పొందిన వారికి ఇస్తారు అలా ఇప్పటివరకు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ నాటికి ఈషమ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మంది నమోదు చేసుకోవడం జరిగింది ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎకానమీ పాయింట్ ఆఫ్లో దీన్ని మనం చదువుకోవచ్చు సో ఈ క్వశ్చన్ ఫర్ యూ సో ఈ క్వశ్చన్ మీకోసమేనండి ఇది మనం చూసినట్లయితే ఇటీవల షేక్ హసీనా ఐదవసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు ఆమె ఏ పార్టీకి చెందినవారు అని చెప్పేసి అడుగుతున్నారండి ఆమె ఆమె ఏ పార్టీకి సంబంధించి ఆమె పార్టీ పేరేంటని అడుగుతున్నారు సో ఆ పార్టీ పేరు పేరేసరికి అవామీ లీగ్ పార్టీ అని చెప్పేసి అంటామండి ఏంటండి సో మనకి అవామీ లీగ్ పార్టీ లీగ్ పార్టీ అని చెప్పేసి అంటాము ఈ యొక్క అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి ఆమె ఆమె సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఈమె అండి అత్యధిక కాలం అత్యధిక కాలము ఒక ఉమెన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమెగా రికార్డులో ఉండడం జరిగింది బంగ్లాదేశ్ గుర్తుంచుకోండి రీసెంట్గా ఏమో తిరిగి ఐదోసారి జరిగింది వరుసగా నాలుగు సార్లు ఎన్ని జరిగింది సో దీంతో ఓవర్కా ఓవరాల్గా ఇది ఐదోసారి అండి ఐదవసారి గుర్తుంచుకోండి బంగ్లాదేశ్కి సంబంధించినాము అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి సో బంగ్లాదేశ్ దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి ఢాకా సో దాని యొక్క కరెన్సీ వచ్చేసరికి ఠాకా అని చెప్పేసి అంటాం ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అండి అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ అనేది మనకి ఏమి ఎవరైతే ప్రధానమంత్రిగా మళ్ళీ తిరిగి ఎన్నికైన తర్వాత నరేంద్ర మోదీ గారితో కూడా భారతదేశంలో మేము మంచి సంబంధాలు కలిగి ఉన్నామని కూడా కలిగి ఉన్నామని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్తున్నా ఉన్నాండి మళ్ళీ చెప్తూనే ఉన్నాం సో ప్రతిసారి కూడా మనం చెప్తూనే ఉంటామండి ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే గుర్తుండవు సో మనం ఇప్ప అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు నెలలకు సంవత్సరానికికో మనం గోల్ పెట్టుకుంటే సో ప్రతిరోజు మనం జిఎస్ ఎలా అయితే చదువుతామో ప్రతిరోజు రీజనింగ్ అర్థమెటిక్ ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తామో అలా అదే విధంగా ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించాలండి సో ఇలా మీరు చదువుతూ ఉన్నప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ని మీ జనరల్ స్టడీస్కి లింక్ చేసుకొని చదువుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ మీరు ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు ఎక్కువ మార్కులు రావడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చాలామంది ఆస్పిరెంట్స్ అండి చాలామంది ఎగ్జామ్స్కి టెన్ డేస్ ముందు ట్వంటీ డేస్ ముందు అలా చదువుతూ ఉంటారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు గుర్తుండడం లేదని ఎవరికైనా సరే ఒకసారి రెండుసార్లు చదివితే గుర్తుండవండి చదివిందే కనీసం మూడు నాలుగు సార్లు రివిజన్ చేయాలి మొన్నేం చదివాము నిన్నేం చదివాము ఈ రోజు కూడా చదవాలండి మళ్ళీ ఈరోజు చదువుతున్నప్పుడు నిన్నేం చదివాం మొన్నేం చదివాం వాటిని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ ఈరోజు చదవాలి రేపు చదివేటప్పుడు ఈరోజు చదివినవి నిన్న చదివినవి సో మనకి అంత ముందు చదివి మొత్తం మళ్ళీ రివిజన్ చేస్తూ అలా కనీసం ఒక ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలి అలా చదివినప్పుడే మనకి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది అదేవిధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసే వీడియోస్తో పాటుగా సో మనం ప్రతిరోజు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ని పెట్టడం జరిగింది సో ఎక్కడైతే మనకి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వరుసగా పీడిఎఫ్లు పెట్టడం జరిగింది అదేవిధంగా మీకు ఎక్కడ కూడా వీడియోస్ ఎక్కడ మీ యొక్క బ్రేక్అవుట్ కాకుండా ఎక్కడ చైన్ సిస్టమ్ లింక్ కాకుండా అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో దయచేసి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్